తెలంగాణలో మున్సిపల్ పోరు తారాస్థాయికి చేరింది. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు నిధులు తగ్గించిందంటూ ఉత్తమ్ చేసిన ఆరోపణలపై కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలో ఉండగా విడుదల చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ సవాల్ విసిరారు మంత్రి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మున్సిపాలిటీస్కి మున్సిపల్ కార్పొరేషన్స్కి నిధులు పెంచకపోగా నిధులు తగ్గించిన విషయం అంకెలతో సహా మేము ముందుస్తున్నాం. ఆర్థిక సంవత్సరం 2017-18లో 1,958 కోట్లు అర్బన్ లోకల్ బాడీస్కి మున్సిపాలిటీస్కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్లో కేటాయిస్తే, ఆ తర్వాత సంవత్సరం 18-19లో అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్కి 2,570 కోట్లకి పెంచడం జరిగింది. కానీ ఈ సంవత్సరం 2019-20లో మున్సిపాలిటీస్కి మున్సిపల్ కార్పొరేషన్స్కి గత సంవత్సరం 2,570 కోట్లున్న బడ్జెట్ని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం 1,262 కోట్లకు తగ్గించింది. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీస్ని మున్సిపల్ కార్పొరేషన్ని విస్మరిస్తూ నెగ్లెక్ట్ చేస్తూ బడ్జెట్ కేటాయింపుని సగానికి సగం తగ్గించిన విషయం నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. సమ్మర్ వచ్చిందంటే చాలు, ఖచ్చితంగా ఖాళీ కుండలు పెట్టుకొని అటు బీజేఆర్ గారో లేకపోతే ఇతరులు వీళ్ళు ఎవరో ఒకరు 100 మంది మహిళలను తీసుకొచ్చి ఖైరతాబాద్లో జలమండలి ఆఫీస్ ముంగట ధర్నాలు. ఈ 5 ఏళ్ళలో ఎప్పుడైనా జలమండలి ఆఫీస్ ముంగట ఖాళీ కుండల ప్రదర్శన చూసినరా? మరి తెలంగాణ మున్సిపాలిటీలు బాగుపడ్డాయా చెడిపోయినాయా? టీయూఎఫ్ఐడిసి అనే సంస్థ ఏర్పాటు చేసి, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే సంస్థ ఏర్పాటు చేసి, ఆ సంస్థ ద్వారా 2,500 కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణలోని మున్సిపాలిటీలకు విడుదల చేస్తూ ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు, అసలు మున్సిపాలిటీలకు పైసలు ఇవ్వలే. నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సవాల్ చేస్తూ ఉన్నాను, అయ్యా మీరు 2004 నుంచి 14 వరకు 15 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయను, మంత్రి ఉన్నావు అప్పుడు. నువ్వు 2004 నుంచి 14 వరకు ఇచ్చిన పైసలు తెలంగాణలోని మున్సిపాలిటీలకు ఎన్ని విడుదల చేయి? నేను సవాల్ చేసి చెప్తా ఉన్నా, గడిచిన 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన దానికంటే 10 రెట్లు ఎక్కువ డబ్బులు ఇచ్చినామన్నమాట నేను సవాల్ చేసి చెప్తా ఉన్నా.